బర్కాతు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ నందు జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అవి చూసేందుకు మరియు కొంతమంది మైనార్టీ సోదరుల్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి నేను అటు నుండి వస్తుండగా పంజా సెంటర్ నందు జరుగుతున్నటువంటి ఆర్భాటాన్ని చూసి నేను కొంత గమనించాను. గమనిస్తే అందులో పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జెండా మోసిన ఏ ఒక్క స్థానిక కార్యకర్త నాకు కనబడలేదు. ఇది చాలా విచారకరం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన యొక్క బలప్రయోగం చేయడం కోసమే తన పుట్టినరోజున అడ్డం పెట్టుకొని డ్రామాలకు తెరలేపినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఏనాడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నా, ముస్లిం మైనారిటీలు దీన్ని గమనించాలి. ఎన్ఆర్సీ సిఏఏకి వ్యతిరేకంగా ఇదే విజయవాడ వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో షాహీ మసీదు వద్ద ముస్లిం మహిళలు ఒక షాహీ బాగ్ లాగా ఏర్పాటు చేసుకుని నిరసన తెలియజేస్తున్నప్పుడు ఏ ఒక్క రోజు ఒక్క సెకండ్ కూడా వచ్చి సందర్శించారా? సందర్శించలేదే, అప్పుడు మద్దతు ప్రకటించలేదే, అప్పుడు షాహీ మసీదు లాగా మేము షాహీ మసీదు షాహీ బాగ్ అనేది ఏర్పాటు చేసుకుంటామంటేనే ముప్ప తిప్పలు పెట్టి మాకు అనుమతులు ఇవ్వలేదు. ఈ రోజు ముస్లిం మైనార్టీలు గుర్తుకొచ్చారా మీకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు? అంటే ఎన్నికలు దగ్గర సమీపిస్తున్న వేళ ముస్లిం మైనార్టీలకు ఎక్కడ ఈ సీటు వెళ్ళిపోతుందో మీ యొక్క సమీకరణాలు మీకుండి మీరు మీ యొక్క ఉనికిని కాపాడుకునేందుకు మీ యొక్క ఫేక్ పుట్టినరోజును కూడా ఈరోజు జరుపుకొని పార్టీ పెద్దల్ని పిలిచి మీరు ఈరోజు మీ యొక్క బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు ఎన్నో రోజులు తప్పించుకోలేరు. ముస్లిం మైనార్టీలకి మీరు చేసింది ఏమీ లేదు. రాబో రోజుల్లో కూడా ఎస్పెషల్లీ ముస్లిం మైనార్టీలు దీన్ని ఆలోచించాలి. దాదాపుగా 60,000 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి ముస్లిం మైనార్టీలు కనుక సీటు ఇవ్వకపోతే ఇది మనకు ఆఖరి అవకాశం. ఇది మనం ముస్లిం మైనార్టీ సీటు కేటాయించే దిశగా మనం పార్టీ పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారికి సంకేతాలు ఇవ్వాలి. మనం అందరం కలిసికట్టుగా ఈ మైనార్టీ సీటును సాధించుకోవాలి. మైనార్టీ సీటును సాధించుకొని మైనార్టీలకి కనుక సీటు ఇస్తే కనుక అవకాశాలు మెండుగా ఉన్నాయి, గెలిచే అవకాశాలు. మనల్ని ఎవరు వంచారో, మనల్ని ఎవరు మోసం చేశారో వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని మైనార్టీలకే కేటాయించాలి.